ఈ వారం వచ్చేస్తుంది రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ టూ. పార్ట్ వన్ అయితే 3 మంత్స్ 4 మంత్స్ లో 1 మిలియన్ హిట్ చేసింది. సో పార్ట్ టూ చూడాలి, ఎంత టైం పడుతుంది 1 మిలియన్ గానీ ఇంకా అని చెప్పేసి అన్న ఒక టూల్ కిట్ అయితే ఆర్డర్ చేసిండు. అది వచ్చేసి ఎట్లయితుంది, ఇది లోపల ఎట్టుకుంటుంది ఏం కథ అని తెలియదు మనకు. మొత్తం ఐరన్ షీట్ ఇది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి ఏంటిది అంటే, మీరు చాలా రోజుల నుంచి వెళ్ళి కామెంట్ చేస్తారు కదా అన్న, రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ టూ తీయండి, పార్ట్ టూ తీయండి అని చెప్పేసి. సో రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ టూ మేము వెయిట్ చేసి చేసి అప్లోడ్ చేస్తున్నాము. దాని మీద రెస్పాన్స్ ఎట్లొస్తుందేమో, అదే ఈ వీక్ షూట్ అయిపోతుంది అనుకుంటున్నా ఆల్మోస్ట్. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మనకు మొత్తం క్రాకర్ వీడియోస్ ఉంటాయి కాబట్టి మేబీ వీలు కాకపోతుండొచ్చు. సో అందుకోసమే ఈ నెలనే తీస్తున్నాం, ఈ వారమే ఈ సండే అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాము. సో దానికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అంతేకాకుండా అది వీడియో షూట్ చేయాలంటే మనకి అట్లీస్ట్ 2 డేస్ అన్న బ్యాకప్ కావాలి కాబట్టి ఈరోజు 2 వీడియోలు అయితే షూట్ చేయబోతున్నాము. సో దాని ఏంటిది అంటే, ఒకటి రివెంజ్ ఛాలెంజ్ ఉన్నది, ఒకటి నార్మల్ వీడియో ఉన్నది, కుదిరితే ఇంకొక ఛాలెంజ్ వీడియో కూడా తీస్తాం. 3 వీడియోలు ప్లాన్ ఉన్నది. సో చూడాలి ఎన్నైతే ఏం కథ అని. ఇప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది కదా, ఆగా మా ఉంటుంది అది వీడియో షూట్ పోదామనేసరికి వర్షం పడుతుంది, మళ్ళా మొగలైంది. ఇప్పుడు ఈ 2 వీడియోలకు కావాల్సిన సామాన్లు తీసుకొని సిద్దిపేటకి అయితే వచ్చినాము. మోస్ట్ ప్రాబబ్లీ ఈ వారం వచ్చేస్తుంది రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ టూ. పార్ట్ వన్ అయితే 3 మంత్స్ 4 మంత్స్లో 1 మిలియన్ హిట్ చేసింది. సో పార్ట్ టూ చూడాలి, ఎంత టైం పడుతుంది 1 మిలియన్ గానీ ఇంకా అని చెప్పేసి 1 మంత్లో వేసేస్తారు మన వాళ్ళు. గైస్ ఇప్పుడు వచ్చేసి సిద్దిపేట కమాండ్ దగ్గరనే అయితే ఆయన. ఇదేందుకు ఆయినాం అంటే 3 రోజుల కిందనే ఆర్డర్ పెట్టినాం. సో ఇప్పుడు వచ్చినాయట అది తీసుకురానికి అయితే వేయండి బావ. అదేంటంటే మీరు మీ ఇళ్ళలో చిన్న చిన్న మైదాకు కోన్లు అయితే చూసి ఉండొచ్చు. సో ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఏంటంటే, సిమెంట్ బస్తాలు ఉంటాయి కదా, సిమెంట్ బస్తాలు ఎంత 50 కిలోయో ఎంత 25 కిలోలయో, సో అంత పెద్ద బస్తాలు అయితే చూడబోతున్నారు. బావా తీసుకురానికి వేయండు. అవి మొన్ననే ఆర్డర్ పెట్టినాం, ఈరోజు వచ్చినాయి. తీసుకొని పోయి వీడియో అయితే షూట్ చేయాలి. ఇంకొక దగ్గర ఇంకిన్ని సామాన్లు తీసుకోవాలి ఉన్నాయి, ఒక జాలి, జాలి పైన కట్టుకొని తీసుకోవాలి. అది మనము ఎక్స్పెరిమెంట్లు తీయనన్నా ఏం చేయనన్నా సరే మనకు టూల్ కిట్ అయితే కావాలి. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న పానలు అన్నింటినీ మేము వచ్చేసి సూట్ కేసులు అయితే సేవ్ చేసుకుంటున్నాము. కాకపోతే ప్రాబ్లం ఎక్కడైతుంది అంటే, అవి మొత్తం కలిసిపోతున్నాయి, ఏది మనకు కావాలన్నా దొరకలేదు వెంటనే. సో దాన్ని సాల్వ్ చేసేదానికే అన్న ఒక టూల్ కిట్ అయితే ఆర్డర్ చేసిండు. అది వచ్చేసి ఎట్లయితుంది, ఇది లోపల ఎట్టుకుంటుంది ఏం కథ అని తెలియదు మనకు. మొత్తం ఐరన్ షీట్ ఇది, ఘోరంగా అంటే ఘోరంగా హెవీ వెయిట్ ఉంది. దగ్గర దగ్గర ఇదే 1.5 కిలోలు అవుతుంది. దీంట్లో ఏమన్నాడంటే, ఇది నిప్పిన తర్వాత మొత్తం కుల్లా కుల్లా వస్తుందట, అది మనకు హెల్ప్ అవుతుంది అన్నట్టు. ఏ పాన కావాలన్నా టక్కన దొరుకుతుంది, మళ్ళీ మంచిగా ఉంది. ఇట్లా అన్ని పానలు వేసుకోవచ్చు, ప్లస్ ఇక క్యారీ అయ్యానికి ఇట్లా అవుతుంది, కొంచెం బందోబస్తు. దీన్ని ఓపెన్ చేసుడు ఇట్లా, ఇక మస్తుంది కదా. ఇక మనకి ఏది కావాలన్నా పానలు దానిలో వేసుకోవాలి, ఆ తర్వాత టక్కన తీసుకోవచ్చు అన్నట్టు. మనకి ఏది కావాలన్నా దొరుకుతుంది, మస్తుంది. ఒకవేళ గైస్ మీలో ఎవరైనా బై చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చాలా అంటే చాలా బాగుంది. ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు, మేము కొన్నాము మాకు మంచిగా అనిపిస్తుంది. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, ఒకసారి చూడండి. ఇప్పుడు దీంట్లో మన దగ్గర ఉన్న పానలు అన్నింటినీ ఇద్దాం ఇక. రేపటి నుంచి ఇదే పోవాలి టూల్ బాక్స్. ఈ సూట్ కేసులో ఎలా తీస్తాను, ఎట్నే చూడు రేపు. ఇక అంత చెల్ల చేతులు ఇలా ఏదైనా పాన కావాలంటే లెంకలా నీకే దగ్గర దగ్గర అదగంట పడుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, మనకు యూజ్ లేని పానల్ని మొత్తం అన్నిటికంటే కింద వేద్దాం. యూజ్ లేని పానాలు వచ్చేసి ఎవే అంటే ఇవి పెద్ద పెద్ద, ఇవి మనకు యూజే కావు ఎప్పుడు నిజంగా. ఇక ఇంత పెద్ద పానలు తీసుకొచ్చినాము, ఇవి ఎప్పుడు యూజ్ అవుతాయో ఏమో. ఐరన్ బ్లేడ్లు గిన్నె ఉన్నాయి మా దగ్గర.
యాక్చువల్లీ పానలు అన్నింటినీ రీసెంట్గా కొనుక్కొచ్చినా కానీ నేను ఎందుకు తెచ్చినా అంటే మేము స్కూటీది టైర్ ఇప్పనీకి 24 నెంబర్ పాన అవసరం ఉండే. ఆ 24 నెంబర్ పాన గురించి ఒక్కసారి ఆ నట్టి ఇప్పనీకి మేము 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ పోయి ఈ పాన తెచ్చుకొని ఇప్పి మళ్ళీ వితిన్ 2 మినిట్స్లో మళ్ళీ పాన ఇచ్చి రావాల్సి వచ్చింది. సో అందుగురించి మనకు ఎట్టైనా అవసరపడుతుంది కదా అన్న పర్పస్లో ఇవి బై అయితే చేసినాము. లేకుంటే ఇంత హెవీ పాన మాకు అసలు అవసరమే లేకుండే. ఇవన్నీ వెళ్ళే పడతాయి కావచ్చు కదరా. సట్టు పానాన్ని ఒకదికి పెట్టుకుందాం, రింగ్ పానాన్ని ఒకదికి పెట్టుకుందాం. అంటే చిన్న చిన్న ఉన్నాయి కదా, దీనికి ఏదైనా ఏదైనా చెక్క లాంటి ఏదైనా పెట్టుకుంటే ఇటు సపరేట్ ఇటు సపరేట్ వేసుకోవచ్చు. కటింగ్ ప్లేయర్ 3 ఉన్నాయి మా దగ్గర. ఎర్రదేదిరా, ఇదే బాధ, ఎర్రది లేనే లేదు. ఇది మా బాపుని నొక్కేసినాం. పద్దెనిమిది దాకా మీద ఉంటాయి నంబరు, 18 నుంచి కింద ఉంటాయి. ఓకే 25. ఇదేం స్క్రూ డ్రైవర్ రా, ఇది ఇట్లా తయారైందా, ఇట్నే ఉంటుందా, సుధన్ కొడితే లోపడి పోయిందా. అస్సలు నదిరా, ఇలా తాళం వేసుకోవాలి. తాళం సమ్ ఉందా? ఒకవేళ మీకు కూడా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, బై అండి. భలే ఉంది. ఎవరో ఈ టూల్ కిట్టే మర్చిపోయారా ఇంటికాడిగ ఉండే ఇలానే పెట్టినాక. ఇప్పుడు ఉన్నా ఇట్నే ఇక ఇలా దాంచి ఒక్కడ పెట్టుకున్నా మనకి కళాసిగా ఏది అవసరం లేదు. వేరేది టూల్ కిట్ మొత్తం టూల్స్ అన్నీ ఉంటాయి. ఇల్లయ్య బిట్లీలు ఉన్నాయి. ఏంది మనకి ఏదైనా సట్టు పని కావాలనుకున్నాం అనుకో, ఇలాగే 4 తీసిరనుకో, ఏదో అన్నీ దొరుకుతాయి కదా. రింగ్ పని కావాలంటే రింగ్ పని దొరుకుతుంది, ఎవి కావాలంటే అవి దొరుకుతాయి. కటింగ్ ప్లేయర్ బిటింగ్ ప్లేయర్ ఇలా మొత్తం కలిసినే ఏది కావాలన్నా దొరుకుతలేదు. అంతా మంచిగా ఉంది కానీ కంపల్సరీ శైలి ఇచ్చుకుంటారు. డబుల్ డోర్ కింద పడే, కింద పడతాయి రా. ఇట్లా ఇట్లా క్లోజ్, థర్డ్ కొంచెం ఓపెన్ ఓపెన్. ఇప్పుడు ఒక తాళం వేసుకుంటే ఇట్లా పట్టుకుని పోతే అయిపోతుంది. చలో ఓయబ్బో, ఇద్దరు పట్టుకురావాలి కదా దీన్ని. దింపేయడానికి అయితే లేవది కానీ ఆల్ ఇన్ వన్. ఒకవేళ ఏమైనా అయిందనుకో కారుకు, మొత్తం కారునే ఇప్పొచ్చు ఈ పానాలతో. ఇద్దరు పట్టుకుంటే ఓపెన్ అవుతుంది కావచ్చు. దానిలో ఏమైనా తాళం వేసి ఇద్దరు పట్టుకో అయిపోయా. ఇక్కడ తాళం అయితే ఇద్దరు పట్టుకోవచ్చు. సరే ఒకటి పట్టుకోవచ్చు, ఒకరి మాదైతుంది. మరీ అంత వెయిట్ ఏం లేదు. దింపే తప్ప అందరికి లేదు. ఇప్పుడు ఒకసారి మన టూల్ కిట్ది వెయిట్ అయితే చూడబోతున్నాం. ఎందుకో బాగా బరువు అనిపిస్తుంది దగ్గర దగ్గర. ఎంత అనుకుంటున్నారు ఇప్పుడు నువ్వు పట్టుకొచ్చినావు కదా, ఎంత ఉంటుందా? 20 కిలోలు దాకా ఉంటుంది. అంతే, 20 నుంచి 25 మధ్యలో ఉంటుంది అనుకుంటున్నాను నేను కూడా. పదిహేడు కిలోలు మన దగ్గర అన్ని టూల్స్ ఉన్నాయి కాబట్టి ఇంత ఉంది. అందరి దగ్గర ఇవన్నీ పానాలు ఉన్నాయి కదా. కాదు, మేము అందాలు వేసినాం ఒక 20 మీద ఉంటుంది అని. దీని బరువుకి ఓ 17 కిలోలు డింపి కావాలి. 30 కిలోలు వెళ్ళేస్తుంది. మన బాంబులో స్టాష్ అయితే దిగింది. ఇప్పుడు ఒక స్కై షాట్ అయితే కలుపుతున్నాం. మేము ఎప్పుడు కొనే బ్రాండ్ కాకుండా ఈసారి వెరైటీగా టైగర్ అని చెప్పేసి ఒక బ్రాండ్ అయితే వచ్చింది. సో దీన్ని టెస్ట్ చేస్తున్నాం. ఎట్లా తాంటారా, ఘోరంగా తయారు సౌండ్. అందాకనే ఫస్ట్ ఓల్డ్ భయపడతారంటే మన స్పైడర్ గాడు చూడు. స్పైడర్ గాడు ఏడు
ఇడున్నదిగా పేలంగనే చూడురి ఎట్రుప్త ఓకే ఆ గెట్ రెడీ ఫర్ దివాలి బొనంజా జై అంటుకొని किन्नने को सावन अच्छी नहीं पायने को सावन रहा है पायने को कोई भी आगे नहीं डरते रहो आह इनलोगों से रहो स्पाइडर का जंप हो मज़े रोचिंग आ रहा हाँ किन्नने सावन एक बार चिंत पायने रहा है माना एक्सपेरिमेंट अगेन कड़क पंजे तय हाँ